హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. టాపిక్ నేమ్ వచ్చేసి భాగస్వామ్యము. మనం దీని ఇంగ్లీష్ లో పార్ట్నర్షిప్ అనే నేమ్ తో పిలుస్తాం. యాక్చువల్ గా ఈ భాగస్వామ్యం అనే టాపిక్ సపరేట్ టాపిక్ అంటూ ఏం కాదండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది నిష్పత్తి మరియు అనుపాతాల యొక్క ఒక అనువర్తనం. యూజువల్ గా మనకి ఈ నిష్పత్తి అనుపాతాలకు సంబంధించి రెండు అనువర్తనాలు ఉంటాయి. ఒకటేమో భాగస్వామ్యము, మరొకటేమో వయస్సులు. సో ఈ భాగస్వామ్యము మరి వయస్సులు పూర్తిగా నేర్చుకున్నట్లయితే అప్పుడు నిష్పత్తి మరియు అనుపాతాలు అనే టాపిక్ కంప్లీట్ అయినట్టు మనం భావించాల్సి ఉంటుంది. సో కాబట్టి మరి మనం ఆల్రెడీ నిష్పత్తి అనుపాతాలలో ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ కూడా ఉపయోగిస్తూ ఈ భాగస్వామ్యంలో ఒక రెండు మూడు అంశాలు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం. అదేంటో చూద్దాం. యూజువల్ గా టాపిక్ నేమ్ అనేటువంటిది ఏంటండి, భాగస్వామ్యం. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈ సేయింగ్, టాపిక్ నేమ్ అని చెప్తుంది భాగస్వామ్యము అని. యూజువల్ గా భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటండి, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం గనక నిర్వహిస్తే ఆ వ్యాపారాన్ని ఏమంటాము అంటే మనం మామూలుగా భాగస్వామ్య వ్యాపారం అంటాం కదా. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం గనక నిర్వహిస్తే ఆ వ్యాపారాన్ని మనం సింపుల్ గా భాగస్వామ్య వ్యాపారం అంటాం. మరి ఈ భాగస్వామ్య వ్యాపారంలో యూజువల్ గా వ్యాపారం ఎందుకు చేస్తాం మనం, లాభాలు ఆర్జించడానికి. మరి వ్యాపారంలో పొందినటువంటి లాభాన్ని భాగస్వామ్యం ఎలా పంచుకోవాలి, ఇది ఒక అంశం. దాంతో పాటుగా ఒకవేళ ఈ భాగస్వాముల యొక్క పెట్టుబడులు సమానంగా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెట్టుబడి ఒక 1 లాక్, బి పెట్టుబడి ఒక 1 లాక్, పెట్టుబడులు సమానంగా ఉన్నప్పుడు నష్టమైనా సరే లాభమైనా సరే వారు సమానంగా పంచుకుంటారు యూజువల్ గా. ఓకే, అలా కాకుండా మరి పెట్టుబడులు వేరువేరుగా ఉన్నప్పుడు లాభాలు ఎలా పంచుకోవాల్సి ఉంటుంది, లేదా పెట్టుబడులు సమానంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఆ పెట్టుబడి ఉంచబడిన కాలాలు అనేటువంటి సమానంగా ఉండకపోవచ్చు. సో ఇట్లా వ్యాపారంలో పొందినటువంటి లాభాన్ని కానీ లేదా నష్టాన్ని కానీ భాగస్వాములు పంచుకునే సందర్భంలో రకరకాల అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా కొంత నీట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మన డే టు డే లైఫ్ లో జరిగేటువంటి ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని చెప్పేసి ఒక 3 అంశాలు తీసుకుని ఆ 3 అంశాల ఆధారంగా ఈ టాపిక్ అనేటువంటిది ఎలా ఉందో మనం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ముందుగా ఈ భాగస్వామ్య వ్యాపారంలో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సిచ్యువేషన్, ఫస్ట్ కండిషన్ అండి. ఏంటి మొదటి సిచ్యువేషన్ అంటే, సిచ్యువేషన్ నెంబర్ 1 వచ్చేసి ఒకవేళ ఒక వ్యాపారం ప్రారంభించాలి, ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా బి అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యాపారం ప్రారంభించడానికి 1000 రూపాయలు అవసరం అండి. ఒక వ్యాపారం ప్రారంభించడానికి 1000 రూపాయలు అవసరం. ఓకే, ఈ 1000 రూపాయల్లో ఏ అనేటువంటి వ్యక్తి ఏమో ఒక 500 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. ఓకే, ఒక వ్యాపారం ప్రారంభించడానికి 1000 రూపాయలు అవసరం, ఏ అనేటువంటి వ్యక్తి వద్ద 500 రూపాయలు ఉన్నవి. అప్పుడు బి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఏ అనేటువంటి వ్యక్తి 500 రూపాయలతోటి ఆ వ్యాపారంలో భాగస్వామిగా జాయిన్ అయ్యాడు. ఓకే, సో వ్యాపారం ప్రారంభించడానికి యాక్చువల్ గా మనకి 800 అవసరం అండి, 1000 రూపాయలు అవసరం. కానీ ఏ అనేటువంటి వ్యక్తి వద్ద ఎలా ఉందండి, జస్ట్ ఓన్లీ 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేశారంటే, బి అనేటువంటి పర్సన్ ని ఒక 500 రూపాయల పెట్టుబడితో ఆ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. మరి ఈ వ్వ్యాపారంలో సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల లాభం వచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు 100 రూపాయల లాభంలో ఏ అనేటువంటి వ్యక్తి యొక్క వాటా ఎంత, బి అనేటువంటి వ్యక్తి యొక్క వాటా ఎంత అనేటువంటిది చూద్దాం. సో ఇది ఒక సందర్భం. తర్వాత మరొక సందర్భం ఏంటి అంటే, ఒక వ్యాపారం ప్రారంభించాలి. ఒక వ్యాపారం ప్రారంభించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు అవసరమైందండి. ఈ 1000 రూపాయల్లో ఏ అనేటువంటి వ్యక్తి కేవలం 700 రూపాయలు మాత్రమే కలిగి ఉన్నాడు. ఏ అనేటువంటి వ్యక్తి 700 రూపాయలు మాత్రమే కలిగి ఉన్నాడు. అప్పుడు ఈ ఏ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, బి అనేటువంటి వ్యక్తిని ఒక 300 రూపాయల పెట్టుబడితోటి భాగస్వామిగా చేర్చుకున్నాడు. ఏ అనేటువంటి వ్యక్తి వద్దనేమో 700 ఉన్నాయండి. అప్పుడు ఏ ఏం చేశాడు, బి అనేటువంటి వ్యక్తిని ఒక 300 రూపాయల పెట్టుబడితోటి ఆ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. సో ఈ సందర్భంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరాంతానికి ఒక 100 రూపాయలు వచ్చాయి అనుకుందాం. మరి 100 రూపాయల్లో ఏ వాటా ఎంత, బి వాటా ఎంత, ఇది రెండో సందర్భం. ఇక మరో సందర్భం, మూడో సందర్భం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం ప్రారంభించడానికి యాజ్ యూజువల్ గా ఒక 1000 రూపాయలు అవసరం అండి. ఏ అనేటువంటి వ్యక్తి వద్ద 1000 రూపాయలు ఉన్నాయి.
ఏ అనేటువంటి వ్యక్తి వ్యాపారం ప్రారంభించాడు. సో ఈ విధంగా ఏ అనేటువంటి వ్యక్తి వ్యాపారం ప్రారంభించినటువంటి కొద్ది కాలానికి, ఓకేనా, ఏ అనేటువంటి వ్యక్తి వ్యాపారం ప్రారంభించినటువంటి కొద్ది కాలానికి ఏం చేశారంటే మరొక 1,000 రూపాయలు అవసరమైనవి. మరొక 1,000 రూపాయలు అవసరమై ఈ ఏ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే బి అనేటువంటి వ్యక్తిని 1,000 రూపాయలతోటి ఆ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. సో ఈ సందర్భంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరాంతానికి 100 రూపాయలు లాభం వచ్చింది అనుకుందాం. మరి ఇప్పుడు ఈ 100 రూపాయల లాభంలో కూడా ఏ వాటా ఎంత ఉండాలి, బి వాటా ఎంత ఉండాలి? ఇవి 3 రకాల సందర్భాలు అండి. ఈ 3 రకాల సందర్భాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి సందర్భంలో భాగస్వాముల యొక్క పెట్టుబడులు సమానంగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా అంటే సమానంగా ఉన్నాయి కదా. ఏ యొక్క పెట్టుబడి ఏమో 500, బి యొక్క పెట్టుబడి 500. మరి పెట్టుబడి సమానంగా ఉంది కాబట్టి ఆ ఏ కామా బి అనేటువంటి వ్యక్తులు లాభాన్ని లేదా నష్టాన్ని ఎలా పంచుకోవాలి అంటే సమానంగా పంచుకోవాలి కదా. అంటే మీనింగ్ ఈ 100 రూపాయల లాభంలో ఏమేమో 50 రూపాయలు తీసుకుంటాడు, బి అనే వ్యక్తి కూడా ఏం చేస్తారండి 50 రూపాయలు తీసుకుంటాడు. యూజువల్ గా మనం వ్యాపారంలో లాభాన్ని మాత్రమే ఆర్జిస్తాం, అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి లాభాల గురించి మాట్లాడతాం. కానీ ఈ కండిషన్స్ అనేటువంటివి లాభాలకు మాత్రమే కాకుండా ఒకవేళ వ్యాపారం నష్టం వచ్చింది అనుకోండి నష్టాన్ని షేర్ చేసుకునే విధానం కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. నష్టాన్ని పంచుకునే విధానమైనా లేదా లాభాన్ని పంచుకునే విధానమైనా ఒకే విధంగా ఉంటుంది. కానీ యూజువల్ గా మనకు ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే లాభాలపైనే ఉంటాయి. ఎందుకంటే యూజువల్ గా వ్యాపారంలో ఏం చేస్తాం, లాభాన్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మరి భాగస్వాముల యొక్క పెట్టుబడులు సమానంగా ఉండేవాటి వాళ్ళు ఏం చేసినండి, లాభాలు సమానంగా పంచుకున్నారు. ఇది మొదటి సందర్భం. ఇక రెండో సందర్భం గమనించండి. రెండో సందర్భంలో ఏ యొక్క పెట్టుబడి ఏమో 700, బి యొక్క పెట్టుబడి ఏమో 300. ఈ ఏ కామా బిల యొక్క పెట్టుబడులు సమానంగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా అంటే వేరువేరుగా ఉన్నాయి. యూజువల్ గా ఏ పెట్టుబడి ఏమో ఎక్కువగా ఉంది, బి పెట్టుబడి తక్కువగా ఉంది. ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తికి వ్యాపారంలో యూజువల్ గా ఎక్కువ రిస్క్ ఉంటుంది కదా. తక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తికి వ్యాపారంలో తక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం, ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఏమో ఎక్కువ లాభాన్ని పొందాలి, తక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఏమో తక్కువ లాభాన్ని పొందాలి. అది ఉన్నటువంటి నియమం. కాబట్టి ఈ 100 రూపాయల్లో వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏ నిష్పత్తిలో ఆంచుకోవాలంటే ఈ పెట్టుబడి ఏ నిష్పత్తిలో అయితే ఉందో అదే నిష్పత్తిలో ఆంచుకోవాలి. కాబట్టి ఏకొక 70 రూపాయలు వస్తాయి, బీకొక 30 రూపాయలు వస్తాయి. ఇది రెండో సందర్భం. కానీ జాగ్రత్త గమనించండి మూడో సందర్భం. ఈ మూడో సందర్భంలో ఫస్ట్ వన్ లాస్ట్ వన్ రెండు కంపేర్ చేయండి. మొదటి సందర్భం అదే విధంగా ఈ చివరగా ఉన్నటువంటి మూడో సందర్భం. ఈ మూడు సందర్భాలు ఒకసారి మీరు గమనించినట్లయితే ముందుగా ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఈ రెండు సందర్భాలలో భాగస్వాముల యొక్క పెట్టుబడులు సమానంగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి కదా. ఏ పెట్టుబడి బి పెట్టుబడి ఇటువైపు కూడా ఏ పెట్టుబడి బి పెట్టుబడిలా ఉన్నాయండి, సమానంగా ఉన్నాయి. మరి ఈ పెట్టుబడులు సమానంగా ఉన్నంత మాత్రాన లాభాలు సమానంగా పంచుకోవాలా అంటే అలా పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే యూజువల్ గా లాభాన్ని పంచుకునే సందర్భంలో కేవలం పెట్టుబడి అనేటువంటి అంశాన్ని మాత్రమే కాకుండా ఈ పెట్టుబడి ఎంత కాలం పాటు వ్యాపారంలో కొనసాగింది అనే అంశాన్ని కూడా ఆధారంగా చేసుకుని వారు లాభాలను లేదా నష్టాలను పంచుకుంటారండి. అంటే కేవలం పెట్టుబడి సమానంగా ఉన్నంత మాత్రాన లాభాలు కూడా సమానం ఉంటాయని కాదు ఇక్కడ మీనింగ్. ఈ పెట్టుబడితో పాటు మరొక అంశం అవసరం, ఏంటంటే కాలం. చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇప్పుడు ఈ వ్యాపారంలో లాభాలు పంచుకోవాలి అంటే మనకి ఏమేమి వెళ్ళిపోతుంది, ఒకటేమో పెట్టుబడి, ఆ తర్వాత మరొకటి ఏంటి అంటే ఈ పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది, ఆ భాగస్వామి యొక్క పెట్టుబడి ఎంత, ఆ పెట్టుబడి అనేటువంటిది ఎంత కాలం పాటు వ్యాపారంలో ఉంది. ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని యూజువల్ గా వారి లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యు అండర్స్టూడ్. పెట్టుబడి ఎంత, ఈ పెట్టుబడి ఎంత కాలం పాటు వ్యాపారంలో కొనసాగింది అనే ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని యూజువల్ గా వాళ్ళు ఏం చేస్తారండి, లాభాలని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి. అయితే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నల్లో యూజువల్ గా భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నా ఇవ్వడు. సో కాబట్టి ఒకవేళ ప్రశ్నలో భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో ఇవ్వనట్లయితే మనం ఏమని భావిస్తామంటే సమాన కాలం పాటు ఉన్నాయి అని భావిస్తాం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్, మరి దీంట్లో వచ్చేటువంటి ఫార్ములా ఏంటి, ఫార్ములా ఏంటో చూసి ఆ తర్వాత ఆ ఎగ్జాంపుల్స్ అవన్నీ వన్ బై వన్ నీట్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ టాపిక్ లో వచ్చేటువంటి ఏకైక ఫార్ములా ఏంటి అంటే పే నీ, అంటే మీనింగ్ పెట్టుబడుల మధ్య నిష్పత్తి అండి. ఈ పెట్టుబడుల మధ్య నిష్పత్తి, సారీ లాభాల మధ్య నిష్పత్తి. ఓకే, ముందుగా లాభంతో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ లాభాల మధ్య నిష్పత్తి, ఈ లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానము అంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ ఏమి రాస్తామండి, కాలాల మధ్య నిష్పత్తి. అర్థమవుతుంది కదా. సో ఈ లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానం అంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తి మరియు కాలాల మధ్య నిష్పత్తికి సమానంగా తీసుకుంటాం. అంటే పెట్టుబడి ఎంత,
ఆ పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది. యూజువల్ గా వ్యాపారంలో పొందిన లాభాన్ని కనుగొనాలి అంటే పెట్టుబడి ఎంత, అదేవిధంగా ఆ పెట్టుబడి అనేటువంటిది ఎంత కాలం పాటు వ్యాపారంలో ఉంది అనే అంశాలను ఆధారంగా చేసుకుని యూజువల్ గా మనం లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది దానికి సంబంధించి. తర్వాత ఇది మెయిన్ ఫార్ములా అండి, మన టాపిక్ లో వచ్చేటువంటి మెయిన్ ఫార్ములా ఇది. సో ఈ మెయిన్ ఫార్ములా బేస్ చేసుకుని మనకి మరొక రెండు సబ్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి అంటే, ఒకవేళ నాకు పెట్టుబడుల మధ్య నిష్పత్తి కావాలి అనుకోండి, పెట్టుబడుల మధ్య నిష్పత్తి కావాలి అంటే సో సింపుల్ గా ఈ లాభాల మధ్య నిష్పత్తిని దేంతో భాగిస్తాము అంటే కాలాల మధ్య నిష్పత్తితో భాగిస్తాము అండి. పెట్టుబడుల మధ్య నిష్పత్తి కావాలంటే ఏం చేస్తామండి, లాభాల మధ్య నిష్పత్తిని కాలాల మధ్య నిష్పత్తితో మనం సింపుల్ గా డివైడ్ చేస్తాం. అలా కాకుండా నాకు ఈ రెండో సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ కాలాల మధ్య నిష్పత్తి కావాలి అనుకోండి, ఓకే, కాలాల మధ్య నిష్పత్తి కావాలి అంటే సో ఈ లాభాల మధ్య నిష్పత్తిని మనం దేంతో డివైడ్ చేయాలి అంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తితో డివైడ్ చేయాలండి. ఇక్కడ లా ని అంటే మీనింగ్ లాభాల మధ్య నిష్పత్తి, పే ని అంటే మీనింగ్ పెట్టుబడుల మధ్య నిష్పత్తి, చివరిలో కా ని అంటే మీనింగ్ కాలాల మధ్య నిష్పత్తి అని చెప్పి అభ్యర్థులు గమనించాలి. సో ఒకటే అంశం అండి. సో దీంట్లో ఎంటైర్ టాపిక్ ప్రశ్న, రకరకాల ప్రశ్నలు మనం చేయబోతున్నాం. క్వశ్చన్స్ ఎలా ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ సో చేసే విధానం మాత్రం ఈ ఫార్ములా బేస్ చేసుకొని చేస్తామండి. ఏం చేయాలి, ఫార్ములా ఏంటి, లాభాల మధ్య నిష్పత్తి ఈక్వల్ టు పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ కాలాల మధ్య నిష్పత్తి. అంటే సో పెట్టుబడి ఎంత, అంటే భాగస్వామి యొక్క పెట్టుబడి ఎంత, ఈ పెట్టుబడి ఎంత కాలం పాటు వ్యాపారంలో కొనసాగింది అనేటువంటి ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని మనం యూజువల్ గా వాటికి ఆన్సర్స్ అనేటువంటివి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనం నాకు పెట్టుబడి రావాలంటే ఏం చేయాలి, దీన్ని సింపుల్ గా ఎట్లా గుర్తుంచుకోవచ్చు అంటే లాభం రావాలి అంటే పెట్టుబడి ఇంటూ కాలం. ఓకేనా, లాభం రావాలి అంటే పెట్టుబడి ఇంటూ కాలం, లేదు పెట్టుబడి రావాలంటే లాభం బై కాలం, మరి కాలం కావాలంటే లాభం బై పెట్టుబడి. ఓకేనా, పెట్టుబడి కావాలంటేనేమో లాభం బై కాలం, కాలం కావాలంటేనేమో లాభం బై పెట్టుబడి. సో ఈ విధంగా ఈ అంశాల పైన మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్, ఈ అంశం పైన మీకు అవగాహన ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత దీంట్లో వచ్చేటువంటి మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మరి ప్రశ్నలో యూజువల్ గా భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో కొన్ని సందర్భాలు ఇవ్వరండి. ప్రశ్నలో భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో కొన్ని సందర్భాలలో ఇవ్వరు. అప్పుడు ఏమని భావించాలి అంటే, సో ఈ భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో ఇవ్వనట్లయితే అప్పుడు మనం సింపుల్ ఏం చేస్తాము అంటే సమాన కాలం పాటు ఉన్నాయని భావిస్తామండి. సమాన కాలం పాటు, సమాన కాలం పాటు ఉన్నాయని భావిస్తాం. యూజువల్ గా పెట్టుబడులు సమాన కాలం పాటు ఉన్నప్పుడు, మరి ఈ పెట్టుబడులు సమాన కాలం పాటు ఉన్న సందర్భంలో లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానము అంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానం అండి. లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానం అండి, పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానం అండి. లాభాల మధ్య నిష్పత్తి ఈక్వల్స్ సింపుల్ గా రాస్తామండి, పెట్టుబడుల మధ్య నిష్పత్తి అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా ఎప్పుడు, ప్రశ్నలో కాలాలు ఇవ్వనప్పుడు, ఇవ్వలేదు అంటే అవి సమాన కాలం అనే అర్థం, అది గుర్తుంచుకోండి. సో దీనిపైన కూడా అభ్యర్థి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీంట్లో వచ్చిన మరొక అంశం ఏంటి అంటే, వ్యాపారంలో పొందినటువంటి లాభాన్ని యూజువల్ గా భాగస్వాములు ఎల్లప్పుడూ కూడా సంవత్సరాంతానికే పంచుకోవాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యాపారంలో పొందిన లాభాన్ని ఎండ్ ఆఫ్ ద ఇయర్, లేదా ఎండ్ ఆఫ్ ది మంత్, లేదా ఎండ్ ఆఫ్ ద వీక్, లేదా ఎండ్ ఆఫ్ ది డే, లేదా ఎండ్ ఆఫ్ ది 2 ఇయర్స్ ఎలా అయినా పంచుకోవచ్చు అండి. వ్యాపారంలో పొందిన లాభాన్ని భాగస్వాములు ఎలా అయినా సరే పంచుకోవచ్చు, ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత దీంట్లో వచ్చేటువంటి మరికొన్ని అంశాలు ఏంటి అంటే, ప్రతి ప్రశ్నలో రకరకాల క్వశ్చన్లు మనం చేయబోతున్నాం. ఎటువంటి క్వశ్చన్లు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు వ్యాపారం ప్రారంభిస్తూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు వ్యాపారం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు కొద్ది కాలానికి ఒక వ్యక్తి వ్యాపారం వదిలి వెళ్తాడు, ఏదో సందర్భం. లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి వ్యాపారం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు కొద్ది కాలానికి మరొక వ్యక్తి కొత్తగా వ్యాపారంలో జాయిన్ అవుతాడు, ఇదో సందర్భం. లేదా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించినప్పుడు కొద్ది కాలం తర్వాత ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోవడం, లేదా ఇద్దరు వ్యక్తులు కొత్తగా జాయిన్ అవడం, లేదా ఒక వ్యక్తి కొంత పెట్టుబడిని మాత్రమే వాపస్ తీసుకోవడం, లేదా మరొక వ్యక్తి కొంత పెట్టుబడి మాత్రమే అదనంగా సొమ్ము పెట్టడం, అదనంగా పెట్టుబడిగా పెట్టడం, లేదా ఈ మొత్తం లాభంలో కొంత లాభాన్ని అనాథాశ్రమానికి ఇచ్చిన తర్వాత వారు పంచుకోవడం, లేదా ఈ మొత్తం లాభాన్ని పెట్టుబడులు వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ పెట్టుబడిలో కొంత శాతం లాభాన్ని సమానంగా పంచుకోవడం, ఆ మిగతా శాతాన్ని వారి యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తిలో పంచుకోవడం. దాంతో పాటుగా మరొక అంశం ఏంటి అంటే, ఈ పెట్టుబడులకు సంబంధించి వీటికి సంబంధించి లాభాలకు సంబంధించి మరొక అంశం ఏంటి అంటే, ఈ పెట్టుబడిని పంచుకునేటువంటి సందర్భంలో
మనకి పెట్టుబడులతో పాటు ఇంకే పారామీటర్ అవసరం అని చెప్పాను, కాలం అవసరం అని చెప్పాను. అయితే ఈ నిష్పత్తి కాబట్టి కాలము అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే ప్రమాణం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏ పెట్టుబడి అనేటువంటిది నెలల్లో ఉంటే బి యొక్క పెట్టుబడి కూడా నెలల్లో ఉండాలి, లేదా ఏ పెట్టుబడి డేస్ లో ఉంటే బి పెట్టుబడి డేస్ లో ఉండాలి, లేదు ఏ యొక్క పెట్టుబడి ఇయర్స్ లో ఉంటే బి పెట్టుబడి ఇయర్స్ లో ఉండాలి. అంటే కాలం అనేటువంటిది అన్నిటిలో కూడా ఒకే ప్రమాణం కలిగి ఉండాలి. డేస్ లో ఉంటే డేస్ లో, మంత్స్ లో ఉంటే మంత్స్ లో, ఇయర్స్ లో ఉంటే ఇయర్స్ లో, ఆ విధంగా మనకి ఉండాల్సి ఉంటుంది. సో జస్ట్ ఈ అంశాలు మైండ్ లో ఉంచండి. ఈ అంశాలు మైండ్ లో ఉంచితే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, దీంతో పాటుగా మరొక చిన్న అంశం ఏంటి అంటే నిష్పత్తి అనుపాతాలు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము అంటే ఒకవేళ నిష్పత్తి అనేటువంటిది భిన్న రూపం ఉందనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, నిష్పత్తి భిన్న రూపంలో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2/3 సమ్ లెట్స్ సే 5/7 నిష్పత్తి విధంగా భిన్న రూపంలో ఉంది. నిష్పత్తి అనేటువంటిది భిన్న రూపంలో ఉంది అంటే అది సూక్ష్మీకరించబడలేదు అని అర్థం. మరి దీన్ని సూక్ష్మీకరించాలంటే ఏం చేయాలండి? అదే మనకు అర్థం చేస్తాం కదా 7x2 అని, 7x2 14, 3x5 15. కాబట్టి పెట్టుబడులు భిన్న రూపంలో ఉన్నప్పుడు దాన్ని సింపుల్గా ఏం చేస్తామంటే 14:15 గా రాస్తాం. 14:15 గా మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒకవేళ నిష్పత్తిలో 3 పదాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 1/4, 2/5 ఇలా ఉందనుకోండి, మీకు నిష్పత్తి అనుపాతాల్లో చెప్పాను. ఏమని చెప్పానంటే విధంగా నిష్పత్తులు అనేటువంటి భిన్న రూపంలో ఉన్నప్పుడు లేని హారాల యొక్క లబ్ధాన్ని లవంతో గుణించాలని చెప్పాను. లేని హారాల యొక్క లబ్ధాన్ని లవంతో గుణించాలి. అంటే ఇక్కడ హారం ఎంత ఉందండి? 3 ఉంది. లేని హారాలు ఏమున్నాయి? 4 ఉంది, 5 ఉంది. 4 5 ఎంత? 20. ఈ లేని హారాల యొక్క లబ్ధాన్ని దేంతో గుణించాలి? లవంతో గుణించాలి. 20x2 = 40. ఇక్కడ ఎంత ఉందండి? 4 ఉంది. మరి 3x5 ఎంత? 15. 15 1 ఎంత అంటే 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. మరి 3x4 ఎంత? 12. 12 2 ఎంత? 24. సో విధంగా 40:15:24 అనేటువంటిది, 40:15:24 అనేటువంటిది దానికి సంబంధించి ఈ విధంగా నిష్పత్తిని సింప్లిఫై చేస్తే మనకు ఆ విధంగా వచ్చింది. ఈ సింప్లిఫై చేసే విధానం పైన కూడా అభ్యర్థికి మంచి అవగాహన ఉండాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం నిష్పత్తి అనుపాతాలు అనే టాపిక్ లో డీటెయిల్ నేర్చుకున్నాం, అయినప్పటికీ మరొకసారి గుర్తు చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకైతే ఏవైతే అంశాలు నేర్చుకున్నామో ఈ అంశాల పైన మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూద్దాం. క్వశ్చన్ చూసే కన్నా ముందు అభ్యర్థి మళ్ళీ గుర్తుంచుకోండి, మనకి ఓన్లీ ఫార్ములా. మన ఫార్ములా ఏంటి? లాభాల మధ్య నిష్పత్తి ఈజీక్వల్ టు పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ కాలాల మధ్య నిష్పత్తి, లేదా లాభము ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలం, లేదు పెట్టుబడి ఈక్వల్ టు లాభము బై కాలం, లేదు కాలము ఈక్వల్ టు లాభము బై పెట్టుబడి. సో ఈ అంశాలపై ఐడియా ఉండాలి. దాంతోపాటుగా ప్రతి ప్రశ్నలో కూడా భాగస్వామి ఎవరు, ఆ భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంతెంత, ఈ పెట్టుబడులు ఎంత కాలం పాటు వ్యాపారంలో ఉన్నాయి అనేటువంటి ఈ 3-4 అంశాలపైన ఐడియా ఉంటే కనుక దాదాపు 90% క్వశ్చన్స్ ని చాలా సులువుగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళవచ్చు. కొన్ని సందర్భాలలో క్వశ్చన్స్ కొంత డిఫరెంట్ గా ఉంటాయి, అప్పుడు మాత్రం మనం అవి డిఫరెంట్ వేలో చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, దట్స్ ఆల్. సో నౌ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ లెట్ స్టార్ట్ ది క్వశ్చన్స్. రైట్, సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ కామా బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 2:3 మరియు ఆ పెట్టుబడి ఉంచబడిన కాలాల నిష్పత్తి 5:4 అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అని అడుగుతున్నారు. సో వెరీ సింపుల్ గా అండి, మనం ప్రైమరీగా ఏం గుర్తించాలి? లాభాల మధ్య నిష్పత్తి కనుక్కోమన్నాడు, పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత ఉంది? 2:3 ఉంది. దాంతోపాటు కాలాల మధ్య నిష్పత్తి ఏముందండి? 5:4 ఉంది. కాలాల మధ్య నిష్పత్తి 5:4 అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏ యొక్క పెట్టుబడి ఏమో 2 రూపాయలు అనుకుందాం, బి పెట్టుబడి ఏమో 3 రూపాయలు అనుకుందాం అర్థం కావడం కోసం. ఏ ఉంచబడి, ఏ పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంత్స్ పాటు ఉంది, బి పెట్టుబడి ఒక 4 మంత్స్ పాటు ఉంది అనుకుందాం. అట్లా మీకు అర్థం చేసుకుంటే కనుక నీట్ గా మనకి ఆన్సర్ అలాంటి అవకాశం ఉంటుంది. మరి అడిగిన దీన్ని బేస్ చేసుకుని ఏమడిగిండు? లాభాల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. లాభం రావాలి అంటే ఏ పెట్టుబడి అది ఉంచబడినటువంటి కాలం, అదేవిధంగా బి యొక్క పెట్టుబడి అది ఉంచబడినటువంటి కాలం. సో ఈ నిష్పత్తులు అనే వాళ్ళు ఏం చేస్తారండి? లాభాలు పంచుకుంటారు. దీన్ని సింప్లిఫై చేస్తే 2:1, 2:2, 2:4 ఫైనల్ గా ఏమొచ్చిందండి? 5:6 అనేటువంటిది దానికి సంబంధించిన ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 5:6 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇక మరో క్వశ్చన్ ఇక్కడ చూడండి, లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి ఏమడిగాడు? ఏ కామా బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఏ కామా బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత? 4:5:3:7 మరియు కాలాల మధ్య నిష్పత్తి వచ్చేసి 7:4 అయినా లాభాల మధ్య నిష్పత్తి ఎంత? వెరీ సింపుల్. ముందుగా పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు,
పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఏమంటుందండి? 4:5, రైట్స్. పెట్టుబడుల మధ్య నిష్పత్తి వచ్చేసి 4:5:3:7. 4:5:3:7. సో ఈ 4:5:3:7 నే మనం మామూలుగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, అదే గుణకారం చేస్తే 7x4 ఎంత? 28. 5x3 ఎంత? 15. సో ఇండైరెక్ట్ గా పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఏమొచ్చిందంటే 28:15. మరి ఈ పెట్టుబడి ఉంచబడినటువంటి కాలాల మధ్య నిష్పత్తి ఎంత? 7:4. మరి ఆన్సర్ అంటే ఏం చేస్తామండి? పెట్టుబడి ఇంటూ కాలం. అంటే మీనింగ్ ఏంటి? పెట్టుబడి ఇంటూ కాలం, అదేవిధంగా పెట్టుబడి ఇంటూ కాలం, ఆ నిష్పత్తుల వాళ్ళు ఏం చేయాలి? లాభాలు పంచుకోవాలి. పెట్టుబడి ఎంత, ఎంత కాలం పాటు ఉంది. సో దీనిని నార్మల్ గా కట్ చేస్తే 4x4 = 4, 7x28. సో తర్వాత 7x7 = 49. సో 15:1 = 15. చివరగా వారి లాభాలను ఏ నిష్పత్తులు పంచుకుంటారండి? 49:15 నిష్పత్తులు లాభాలు పంచుకుంటారు. ఓకే, 49:15 నిష్పత్తిలో లాభాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది మిశ్రమ భిన్నాలు. ఇది మామూలుగా ఆ రేషియో అనేటువంటిది సూక్ష్మీకరించబడలేదు. మామూలు భిన్నాలే సూక్ష్మీకరించబడలేదు, కానీ సూక్ష్మీకరించాలి. ఎలా సూక్ష్మీకరించాలి అంటే లేని హారాల యొక్క లబ్ధాన్ని లవం చేత గుణించి, ఓకే, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి, అలానా పర్లేదు. సో ఇక మరొక క్వశ్చన్ చూడండి. ఏమన్నా క్వశ్చన్, ఏ కామా బీల యొక్క లాభాల నిష్పత్తి ఇచ్చాడు. ఏ కామా బీల యొక్క లాభాల మధ్య నిష్పత్తి ఎంత? 8:5. మరియు కాలాల నిష్పత్తి వచ్చేసి 4:3. లాభాల మధ్య నిష్పత్తి ఉంది, కాలాల మధ్య నిష్పత్తి ఉంది, అయినా పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి. ఏంటంటే ఆ పెట్టుబడి యొక్క నిష్పత్తి ఎంతో కనుక్కోవాలి. ఓకే, సో యాక్చువల్గా మనకి ఇంతమంది క్వశ్చన్స్, మీరు ఇంతమంది క్వశ్చన్ అవన్నీ గమనిస్తే మనకి ఏమిచ్చాడు? పెట్టుబడులు ఇచ్చాడు, కాలాలు ఇచ్చాడు, చివరిలో ఏమడిగాడు? లాభాలు అడిగాడు. మరి లాభం కావాలంటే పెట్టుబడి ఇంటూ కాలం, అలా సింపుల్ గా చేసుకుంటూ ముందుకెళ్ళాం. కానీ ఇక్కడ ఇగో ఈ క్వశ్చన్ లో లాభాల మధ్య నిష్పత్తి ఆల్రెడీ ఇచ్చాడు. ఓకేనా, లాభాల మధ్య నిష్పత్తి ఆల్రెడీ ఇచ్చాడు. అలా ఇస్తూ చివరిలో ఏమడిగాడు? కాలాల మధ్య నిష్పత్తి కూడా ఇచ్చాడు. సో అడిగింది మరి వీటి మధ్య నిష్పత్తి, పెట్టుబడుల మధ్య నిష్పత్తి. దీనికి సంబంధించిన ఫార్ములా మీకు ఐడియా ఉండాలండి. పెట్టుబడుల మధ్య నిష్పత్తి కావాలి అంటే లాభాల మధ్య నిష్పత్తిని దేంతో డివైడ్ చేయాలి? కాలంతో డివైడ్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే పెట్టుబడి రావాలంటే లాభం బై కాలం. అర్థమవుతుంది కదా? పెట్టుబడి కావాలంటే ఏం చేయాలి? లాభం బై కాలం. పెట్టుబడి కావాలంటే లాభము బై కాలం. లేదా ఇంకా ఇంకా డీటెయిల్డ్ గా ఫార్ములా చెప్పాలంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇక్కడ లాభాల నిష్పత్తి బై కాలం నిష్పత్తి, అట్లా అన్న పర్లేదు. అచ్చుకోండి, డైరెక్షన్ ప్రస్తుతం ఇక్కడ ఏం చేయొచ్చండి? ఏ యొక్క లాభం ఎన్ని భాగాలండి? 8 భాగాలు. మరి ఏ ఉంచినటువంటి పెట్టుబడి ఎన్ని భాగాల కాలం పాటు ఉంది? 4 భాగాల కాలం పాటు ఉంది. ఏ యొక్క లాభము బై ఏ యొక్క కాలము. తర్వాత బి పొందిన లాభం ఎన్ని భాగాలండి? 5 భాగాలు. ఈ 5 భాగాల లాభం ఎన్ని భాగాల కాలం పాటు ఉందండి? 3 భాగాల కాలం పాటు ఉంది. ఓకేనా, 3 భాగాల కాలం పాటు ఉంది. ఈ విధంగా లాభము బై ఏం చేస్తామంటే కాలం. ఇక్కడ కూడా లాభము బై ఏం చేస్తాం? కాలం. లాభము బై కాలం, లాభము బై కాలం. దీని ఏమొస్తుందండి? పెట్టుబడి వస్తుంది. అదే పెట్టుబడుల మధ్య నిష్పత్తి. మీరు ఇలాగే 4 1s, 4 2s కట్ చేసినా పర్లేదు. అక్కడ సింపుల్ గా కట్ చేస్తే 4:1, 4:2, 8. 2:1 ఉంది, 5:3 ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. నిష్పత్తులు ఎప్పుడు భిన్నాలు ఉండకూడదు. నిష్పత్తిలో ఎప్పుడు కూడా భిన్నాలు ఉండకూడదు. ఏమొస్తున్నప్పుడు? 3:2 = 6, 1:5 = 5. దేర్ ఫోర్ వారు ఉంచినటువంటి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 6:5. ఏ యొక్క పెట్టుబడి ఏమో 6 భాగాలు, బి యొక్క పెట్టుబడి ఏమో 5 భాగాలు. ఆ విధంగా వారు సింపుల్ గా లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్లా ఇనీషియల్ గా కొంత ఈజీగా ఉన్న బిట్స్ చూస్తూ గ్రాడ్యువల్ గా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేటువంటివి మనం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఏ కామా బిల యొక్క లాభాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. లాభాల మధ్య నిష్పత్తి ఎంత? 5:7:3:5. మరియు పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత? 1:2:1:3. 1:2:1:3. ఆయన కాలాల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద టైం రేషియో. ఇంతమంది క్వశ్చన్ కి రివర్స్ కదా. ఇంతమంది మనం చేసిన క్వశ్చన్ అయితే ఉందో దాన్ని కంప్లీట్ గా రివర్స్ చూద్దాం. సో దీంట్లో చివరిలో అడిగింది వేటికి సంబంధించి? కాలానికి సంబంధించి. ఎలా వస్తుంది కాలం? కాలము రావాలి అంటే లాభాన్ని దేంతో డివైడ్ చేయాలి? పెట్టుబడితో డివైడ్ చేయాలి. లాభము రావాలి అంటే కాలాన్ని కాలం రావాలి అంటే
కాలము రావాలి అంటే లాభాన్ని దేంతో డివైడ్ చేస్తాం, పెట్టుబడితో డివైడ్ చేస్తాం. మనకు కావాల్సింది ఇక్కడ కాలమా లేదా లాభమా అంటే కాలం, కాబట్టి లాభము బై పెట్టుబడి. చూడండి స్టార్టింగ్ లో లాభం ఉంటుందో, మరి ఇక్కడ లాభాల మధ్య నిష్పత్తి కావచ్చు, అదేవిధంగా పెట్టుబడుల మధ్య నిష్పత్తి కావచ్చు. అది ప్రాపర్ గా ఉందా అంటే లేదు, అంటే సింప్లెస్ట్ ఫామ్ లో ఉందా లేదు, ఎందుకంటే భిన్నాలు ఉన్నాయి కదా, వాటి ముందుగా సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలో అబ్జర్వ్ చేయండి ఒకసారి. 5/7 = 3/5 కదా, 5/7 = 3/5. మీరు క్రాస్ గా మల్టిప్లికేషన్ చేస్తే 5 × 5 ఎంత? 25. 5 × 5 = 25. 7 × 3 ఎంత? 21. 5 × 5 = 25. 7 × 3 అంటే 21. ఇది వేటి మధ్య నిష్పత్తి? లాభాల మధ్య నిష్పత్తి. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, మరి 1/2 = 1/3 ఉంది. అదే ప్రకారం చేస్తే 3 × 1 = 3 అవుతుంది. అదేవిధంగా 2 × 1 = 2 అయిపోతుంది. సో ఇక్కడ ఇదేమో లాభాల మధ్య నిష్పత్తి, ఇదేంటండి పెట్టుబడుల మధ్య నిష్పత్తి. కానీ నాకేం కావాలి, మరి కాలాల మధ్య నిష్పత్తి కావాలి. కాలము కావాలి అంటే ఇక్కడ ఫార్ములా రాసాం కదా, లాభాన్ని దేంతో డివైడ్ చేయాలి? పెట్టుబడితో డివైడ్ చేయాలి. మొదటి వ్యక్తి యొక్క లాభం ఎంత ఉందండి? 25 భాగాలు ఉంది. ఇతర ఉంచిన పెట్టుబడి మొత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు. రెండో వ్యక్తి యొక్క లాభం ఎన్ని భాగాలు ఉంది? 21 భాగాలు ఉంది. అతను ఉంచబడినటువంటి పెట్టుబడి ఎంత? 2 భాగాలు. సో లాభము బై పెట్టుబడి, లాభము బై పెట్టుబడి వచ్చేది ఏంటి? కాలం. ఆ రకంగా మనం సింప్లిఫై చేయాలి. మరి 25 ఉంది, 3 ఉంది, క్యాన్సిల్ అవుతాయా? అబౌ. పోనీ 21 ఉంది, 2 ఉంది, క్యాన్సిల్ అవుతాయా? అబౌ. కాబట్టి సింపుల్ గా ఏం చేస్తామండి, వి హావ్ టు డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. ఏమొస్తుంది అప్పుడు? 25 × 2. 25 × 2 అంటే 50. 3 × 21. 3 × 21 అంటే ఆ వాల్యూ వచ్చేసి 63. ఫైనల్ గా ఆ పెట్టుబడి ఉంచబడినటువంటి కాలం వచ్చేసి ఎంతకు సమానం అండి? 50 = 63 సమానం. సో ఇట్లా క్వశ్చన్ ఎలా ఉన్నా కూడా సింపుల్ గా చేసుకుంటూ ముందుకెళ్తాం. లెట్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. ఓకే, సో చూడండి చాలా సింపుల్ క్వశ్చన్. ఏ కామా బీలు వరుసగా 7,000 మరియు 15,000 రూపాయలతో ఒక వ్యాపారం ప్రారంభించారు, అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సింగిల్ లైన్ క్వశ్చన్ అండి. ఏ కామా బీల యొక్క పెట్టుబడి ఎలా ఉన్నాయండి? ఏ పెట్టుబడి ఏమో 7,000, మరి బి పెట్టుబడి 15,000. ఏ పెట్టుబడి ఏమో 7,000, బి పెట్టుబడి ఏమో 15,000. అడిగింది లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు. మనకి లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటే మనకి రెండు అంశాలు తెలియాలి. ఒకటి ఏంటి, పెట్టుబడి ఎంతో తెలియాలి, ఈ పెట్టుబడి అనేటువంటిది ఎంత కాలం పాటు అని తెలియాలి. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలో మరి ఆ వ్యక్తి యొక్క పెట్టుబడులు, ఆ భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో ఇచ్చాడా? ఇవ్వలేదు. భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో ఇవ్వనట్లయితే అవి సమాన కాలం పాటు ఉన్నాయని అర్థం. మరి కాలాలు సమానంగా ఉన్నప్పుడు ఒక అంశం నేర్చుకున్నాం కదా, ఏంటది? లాభాల మధ్య నిష్పత్తి. ఓకేనా, లాభాల మధ్య నిష్పత్తి. సో ఈ లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానం అండి? పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానం కదా. లాభాల మధ్య నిష్పత్తి పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానం. సో కాబట్టి ఈ లాజిక్ ని బేస్ చేసుకుని ఆన్సర్ అంటే చూద్దాం. లాభాల మధ్య నిష్పత్తి పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానం. ఏ యొక్క పెట్టుబడి 8,000 ఉంది, 7,000 ఉంది, మరి బి యొక్క పెట్టుబడి ఎంత ఉంది? 15,000 ఉంది. సో కాబట్టి 7,000 15,000 అంటే ఇందులో 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. చివరగా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 7:15 నిష్పత్తిలో లాభాలను వారు పంచుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యు అండర్స్టూడ్. ఓకేనా, అంటే ఏ పొందిన లాభం 7 భాగాలు, మరి బి పొందిన లాభం ఎంత? 15 భాగాలు. ఓకే, అయితే అభ్యర్థి ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో, మనకు టైం ఇంపార్టెంట్ కదా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ లో ఇక్కడ 15,000 అన్నాడు, 7,000 అన్నాడు, అంటే దీంట్లో ఒక 3 సున్నాలు ఉన్నాయి, దీంట్లో 3 సున్నాలు ఉన్నాయి. ఆ జీరోస్ రాసి మళ్ళీ కట్ చేసి టైం వేస్ట్ చేయకుండా మనం ఎలా చేయబోతున్నాము అంటే, ఇక్కడ 7,000 అదేవిధంగా 15,000, ఆ 7,000 మరియు 15,000లో కనీసంగా ఎన్ని సున్నాలు కామన్ ఉన్నాయి? 3 సున్నాలు కామన్ ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ లోనే కట్ చేయండి వాటిని. ఇక అప్పుడు ఏమని భావించాలి? ఏ ఒక్క పెట్టుబడి ఏమో జస్ట్ 7 రూపాయలే, మరి బి పెట్టుబడి ఎంత? 15 రూపాయలు. అలా భావించండి. ఇక ఏ పెట్టుబడి ఏమో 7 రూపాయలు, బి పెట్టుబడి ఏమో 15 రూపాయలు. మరి ఆ పెట్టుబడులు సమాన కాలం పాటు ఉన్నాయి కాబట్టి ఈ లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానం అంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానం. అంతే, 7:15. అది క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేస్తాం, లేదంటే అలాగే ఉంచుతాం. ఇప్పుడు ఈ 7:15 అనేటువంటిది దానికి సంబంధించి ఆన్సర్. ఓకే, సో ఇలా సింపుల్ గా మనం దాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళచ్చండి. అభ్యర్థి ఒకటే గమనించాలి ఇక్కడ, నిష్పత్తులు ఇచ్చినప్పుడు నిష్పత్తిని సూక్ష్మీకరించి ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటి ఆ ఫార్ములా?
లాభాల యొక్క నిష్పత్తి ఈక్వల్ టు పెట్టుబడుల యొక్క నిష్పత్తి ఇంటూ కాలాల యొక్క నిష్పత్తి. ఓకే, దాంతో పాటుగా మనం ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఈ వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరెవరు, వారి యొక్క పెట్టుబడులు ఎంతెంత, ఈ పెట్టుబడులు మాత్రం ఎంత కాలం పాటు ఉన్నాయి అనే అంశాలను బేస్ చేసుకొని మనం సింపుల్ గా చేస్తూ ముందుకెళ్ళొచ్చు. సో ఐ హోప్ యు అండర్స్టూడ్. సో ఇక దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో మరొక ఎపిసోడ్ లో చూద్దాం.